మరి వాటికి కూడా దూరంగా ఉంటున్నాను. ప్రేమలు పెళ్లిళ్ళకి అంటే ప్రేమలకైతే దూరంగా ఉన్నాను సార్, అంతే. పెళ్ళికి కాదు, పెళ్ళికి ఇంక ఇప్పుడే కాదని అనుకున్నాను సార్. ఎందుకంటే నాకంటే సీనియర్లు ఉన్నారు మా టీవీలోనే. అదే సుధీర్ సుధీర్ ఉన్నాడు, ప్రదీప్ ఉన్నాడు. అంటే వాళ్ళకి చేసుకో, వాళ్ళు చేసుకోకుండా నేను చేసుకుని శబ్దం చేసేవంట? అంతే సార్. శబ్దం చేసావు, ప్రమాణం చేసావు? ప్రమాణం ఏం లేదు సార్, మాకు ఒక సరదా డిస్కషన్ ఉంటుంది కదా సార్. వాళ్ళు ఎప్పుడైనా ఏరని ఇది ఎప్పుడంటే అన్న ఫస్ట్ మీరు చెప్పండి, మీరు నాకంటే పెద్దోళ్ళు, మీద అయ్యాక నేను చేసుకుంటాను. అసలు వాళ్ళది ఎందుకు వెళ్ళట్లేదు, ఏదో సుధీర్కి ఏదో లవ్ అఫేర్ ఉందంటున్నారు? అవన్నీ టీవీ పర్పస్ సార్, అలానే కాదు సార్. వాళ్ళు కూడా వెయిటింగ్ అదే ఊరికే, నాదంతా జీరో అయినా అలా ఏం లేదు సార్. వాళ్ళకు ఒక కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే కదా సార్. 9 ఇయర్స్ చేశారంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కదా. అవునులే, దాన్ని వాళ్ళకి ఇంకా వాళ్ళ పర్సనల్ సార్, అది ఏదున్నా వాళ్ళు తేల్చుకోవాల్సింది వాళ్ళిద్దరు. అవును సార్, అవును. అంతేనా? అవును. సో ఇప్పుడు వాళ్ళు అయిపోగానే నువ్వు లైన్లో ఉన్నానంటావు? అంతే సార్. ఇది అసలు ఏంటి కండిషను? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటున్నారా నిన్ను? ఇంకా నేను నా పనిలో ఉన్నాను కదా సార్, ఇంకా వాళ్ళు నన్ను నా అంతా నేను చెప్పే వరకు పాపం వాళ్ళు కూడా ఏమీ అడగరు సార్. అదే లాక్ చేసేవాడిని. అంతే సార్. అసలు నార్మల్గా నువ్వు ఒక మాట చెప్పు, ఈ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ అయిన వాళ్ళ మ్యారేజెస్ రెండు రకాలుగా ఉంటాయి. అదే సార్. ఒకటి మన సుధీర్ లాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొలీగ్స్ వర్క్లో వర్క్ షేర్ చేసుకున్న వాళ్ళు, ఒకటి. రెండోది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా పేరెంట్స్ చూసి ఏదో సంప్రదాయాలు, కులం, నక్షత్రం, జాతకం ఇవేవో అన్నీ ఉంటాయి కదా ఒక సైడ్. ఈ రెండిట్లో దేనికి నువ్వు మొగ్గు చూపిస్తావు? పేరెంట్స్కి సార్, ఎందుకంటే వాళ్ళకి పాపం అది బాగా నచ్చిన అంశం సార్. అది పెళ్ళి, ఒక అమ్మాయిని చూసి మా వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చేసే ఒక ఎంజాయ్ చేసేది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేసే పని సార్. దాన్ని వాళ్ళకి వదిలేస్తే బెటర్ అని నా ఫీలింగ్స్. అంతేనా? అంతే సార్. గ్రేట్, గ్రేట్, రియల్లీ గ్రేట్. ఎందుకంటే నువ్వు ఉన్న ఈ రకమైన షో వరల్డ్లో బోల్డ్ టెంప్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఎంత చెప్పినా, ఎంత కాదన్నా, ఎంత సుధీర్ ప్రదీప్ మీద తోసేసినా కంపల్సరీ అనిపించేవి అనిపిస్తూనే ఉంటాయి సార్. అది అనిపించకుండా మాత్రం ఉండవు సార్, వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం. నీకు అనిపించకుండా ఉంటే నువ్వు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంతే అంతే, ఖచ్చితంగా అనిపిస్తాయి సార్. మనం వాటిని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అన్నదే ప్రశ్న సార్ ఇక్కడ. అంతేలే, ఇప్పుడు ఎవరిని చూసి ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? కాదు సుధీర్, అది ఇప్పుడు సార్ నాకు అమ్మాయి అంటే చాలా ఇది సార్ అన్నది ఏమి లేదా? ఉంటుంది ఇంట్రెస్ట్, అలా జరిగిన తర్వాత విషయం. అలా ఏం లేదు సార్, మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఒక హీరోయిన్ ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని మనం ఇష్టపడుతుంటాం కదా సార్, అలాగే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ లాగా. అదేలే, రామ్ గోపాల్ వర్మ గారు మన కూడా చెప్తుంటాడు కదా నాకు శ్రీదేవి అని. స్టిల్ అప్పలరాజు సినిమా ఓపెనింగ్ లో చెప్పాడు ఆయన. అవును సార్. అసలు నేను చాలా అప్సెట్ అయిపోయిన బోని కపూర్ చేసుకోగానే. ఆయన ఎప్పుడు ఆయన అడ్మైర్ చేస్తారు శ్రీదేవి గారిని. అదే, అలాగే అందరికీ ఎవరో ఒక రక మ్యాట్ని ఐడల్ ఉంటారు కదా హీరోయిన్స్ అంటేనే మరి అది సమస్య. కానీ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రవరాఖీళ్ళగా నువ్వు నన్ను ముట్టుకోక అన్నట్టుగా ఉండడం నిజంగా గ్రేట్. ఈ ఇండస్ట్రీలో నీ ఏజ్కి, నీకున్న గేజ్కి అంతే సార్ కంట్రోల్, అంతే.